మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుండా గత 15 రోజులుగా చాలా మొండి వైఖరితో వ్యవహరిస్తూ మున్సిపల్ కార్మికుల సమ్మె పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రవహిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వంకి మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అడుగుతున్నటువంటిది ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు, సమాన పనికి సమాన వేతనం, కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తుంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద మాట్లాడకుండా మున్సిపల్ కార్మికుల సమ్మెని తప్పుతో పట్టించే విధంగా అధికారులతోని అదే విధంగా కార్మికుల్లో గందరగోళం సృష్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం సమ్మెని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేస్తే ఈ పోరాటం మరింత ఉధృతమవుతుంది. గత 15 రోజులుగా పట్టణాల్లో ప్రజలకి తీవ్రమైనటువంటి పారిశుద్ధ్య సమస్యలు ఎక్కడికక్కడ ఏర్పడుతున్నా ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేదు. ఈవేళ మంచినీరు లేక పట్టణాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా కూడా ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. మున్సిపల్ కార్మికులు ఈవేళ సమ్మెలో ఉన్నారని చెప్పి ప్రజలందరికీ తెలుసు. అందుకనే ఈవేళ మా పోరాటానికి రోజు రోజుకి ప్రజా మద్దతు పెరుగుతుంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే రేపు రాష్ట్రంలో జరగబోయే పరిణామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. దానికి తగిన పరిణామాలు ఏమి జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యత అని చెప్పి మేము సిఐటీగా హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితులు రాకుండా వెంటనే ప్రభుత్వం యూనియన్ తో చర్చలు జరిపి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.